అత్రి మహర్షి అనసూయాదేవుల కుమారుడు దత్తాత్రేయుడు. త్రిమూర్తి స్వరూపుడైన ఈ దత్తాత్రేయుడు గురు సంప్రదాయాన్ని మొట్టమొదటగా ఆరంభించి అనేక మందికి జ్ఞానబోధ చేశాడు. అటువంటి మహానుభావుడైన దత్తాత్రేయుని చరిత్రను ప్రవచనాల రూపంలో మీ ముందుకు తెస్తున్నవారు స్వామి పరమానందనాథులు, మైసూరు అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపెండేర సన్మానిత, సువర్ణ ఘంటాకంకణ, శ్రీవిద్యా రత్నాకర, శ్రీవిద్యా విశారద, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ. శ్రీ గురుభ్యో నమః. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజ అనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహి. హరింకారాసన గర్భితా నలశిఖాం సౌక్రీం కళాబిభ్రితీం సౌవర్ణాంబరధారిణీం పరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకవాసమంకుశధరాం శ్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. సకుంకుమవిలేపనామళికజుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపనిధౌ స్మరేదంబికాం. దత్తాత్రేయం అహం వందే యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్తం అవధూత స్వరూపిణం బాళార్కప్రభం ఇంద్రనీలజటినం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మార్జైః సనకాదిభిః పరివృతం సిద్ధైర్మహాయోగిభిః దత్తాత్రేయముపాస్మహే మమ హృది ధ్యేయం సదా చిన్మయం. అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. తలచటానికి కూడా వీలు కానటువంటి వాడు స్థూల రూపంగా మనకి ఎవరికీ కూడా కనిపించనటువంటి వాడు, ప్రకటితము కానటువంటి వాడు, గుణాతీతుడు, గుణవంతుడు, సమస్త లోకాలకు కూడా ఆధారభూతమైనటువంటి వాడు, పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి ఆ గురువందనం చేసి గురు సాంప్రదాయానికి నాంది పలికినటువంటి ఈ దత్తాత్రేయుణ్ణి ఒక్కసారి చూద్దాం. అసలు ఎవరు ఈ దత్తాత్రేయుడు? దత్తాత్రేయుణ్ణి గురించి తెలుసుకోవాలి అంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. వెనక్కి వెళ్ళటము అంటే సృష్టి దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం మామూలుగా చెబుతూ ఉన్నటువంటి కాలక్రమంలో యుగము అని అంటాం. ఈ యుగాలు నాలుగు: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ నాలుగు యుగాలు కలిస్తే మహాయుగము అంటారు. సృష్టి ప్రారంభం కాకుండా ఉన్నప్పుడు చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
సృష్టి ప్రారంభం కాకముందు అంటే కృతయుగం కూడా ప్రారంభం కాకముందు అసలు జగత్తులో ఏ రకమైనటువంటి జీవజాలము కూడా ఆవిర్భవించక ముందు ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడే ఆవరించి ఉన్నాడు. అయితే జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క విరాట్ రూపమే. అయితే ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కానీ మనం చెప్పుకున్నటువంటి విషయం ఎప్పుడు కూడా ఎప్పటిది అప్పుడే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. కృతయుగం ప్రారంభం కాకముందు ఈ చరాచర జగత్తునంతా కూడా పరమేశ్వరుడే ఆవరించి ఉన్నాడు. జగత్తంతా పరమేశ్వరమయము. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత అలా ఉన్నటువంటి ఆ జగత్తులో నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు. ఆ బిందువు నుంచి మొట్టమొదటిగా అవ్యక్తము, ఆ తర్వాత మహత్తత్వము, ఆ తర్వాత అహంకారము ఆవిర్భవించాయి అని మనం చెప్పుకున్నాం గతంలో. అవ్యక్త మహత్తత్వ అహంకారాలు మూడు కూడా ఆవిర్భవించినాయి. ఆ పరమేశ్వర స్వరూపం నుంచి ముందుగా అవ్యక్తం అంటే మాయ ఆవిర్భవించింది, దాని నుంచి మహత్తత్వం వచ్చింది, దాని నుంచి అహంకారం వచ్చింది. ఈ రకంగా అవ్యక్త మహత్తత్వ అహంకారాలు మూడు కూడా వచ్చినాయి. ఇవి సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలు. ఈ విషయం కూడా చెప్పుకున్నాం మనం. లలితా రహస్యోపనిషత్తు అని చెప్పేసి మనం ఉపనిషత్తు చెప్పుకున్నాం చూడండి. ఆ సమయంలో ఈ సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. సరే, అహంకారం వచ్చింది, ఈ అహంకారమే విరాట్ రూపము అన్నాం. ఇందులో నుంచి ఇక నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఆవిర్భవించింది. నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఆవిర్భవించింది అంటే మొట్టమొదటిగా ఇక్కడ పంచభూతాలు ఆవిర్భవించాయి అన్నాం. రూపాత్మకమైనటువంటి జగత్తు వచ్చింది, పంచభూతాలు వచ్చినాయి, తన్మాత్రలు వచ్చినాయి. ముందుగా తన్మాత్రలు, పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలైనటువంటి తన్మాత్రలు ఆవిర్భవించినాయి. ఆ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఆవిర్భవించినాయి. తన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు, వాటి నుంచి వచ్చినటువంటి స్థూల రూపాలు, అవే పంచభూతాలు. ఏమిటవి? పృథివీ వ్యాపస్ తేజో ఆయురాకాశములు. పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము, ఈ ఐదు కూడా పంచభూతాలు. ఇప్పుడు ఈ పంచభూతముల యొక్క పంచీకరణ వల్ల ఇక ఈ సృష్టి అంతా కూడా, చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు సృష్టి అనేది ఏం జరగలేదు, కేవలం పంచభూతాల వరకే వచ్చున్నాయి అంతవరకే, ఇంకా అంతకన్నా ఇంకేం జరగలేదు. ఈ సమయంలో ఈ భూమి అంతా కూడా జలంతో నిండిపోయింది, ఎక్కడ చూసినా నీళ్లే. అటువంటి సమయంలో ఆ పరబ్రహ్మ నుంచి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. అతడే విరాట్ రూపం. మనకి పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి వాడు మొట్టమొదటిగా శ్రీమన్నారాయణుడు అంటాం, అతనే విరాట్ రూపం. ఇప్పుడు జలమయమైనటువంటి ఈ భూమి మీద శ్రీమన్నారాయణుడు శేషతల్పం మీద హాయిగా శయనించి ఉన్నాడు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమల నుంచి చతుర్ముఖాలు కలిగినటువంటి, నాలుగు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ ఆవిర్భవించాడు. అయితే అలా ఆవిర్భవించినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమల నుంచి ఆవిర్భవించినటువంటి ఈ చతుర్ముఖ బ్రహ్మే ఈయన స్వయంభువు అని, విధాత అని, ప్రజాపతి అని ఇలా చెప్పబడుతూ ఉన్నాడు. ఈ బ్రహ్మ అలా కూర్చున్నటువంటి వాడే, ఆ నాభికమలలో నుంచి వచ్చి ఆ పద్మంలో కూర్చున్నటువంటి వాడై కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయనకి దర్శనమిచ్చాడు. ఆ తరువాత ఆ పరమేశ్వరుడైనటువంటి, పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞ మేరకి బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు.
ఈ సృష్టి కార్యక్రమంలో మొట్టమొదటగా ఈ బ్రహ్మ సనక, సనందన, సనత్కుమార, సనసుజాత ఈ నలుగురిని కూడా సృష్టించాడు. అయితే వాళ్ళందరినీ కూడా సృష్టించి, నాయన మీరందరూ పోయి సృష్టి కార్యక్రమం చేయండి అన్నాడు. వాళ్ళు, తండ్రి మాకు ఈ సృష్టి మీద ఏమీ కూడా వ్యామోహం లేదు, ఈ చరాచర జగత్తు మీద కానీ ఈ సృష్టి మీద కానీ మాకు ఏ రకమైనటువంటి మోహం అనేది లేదు, కాబట్టి మేము సృష్టి కార్యక్రమం చెయ్యము అన్నారు. అలా అని వాళ్ళంతా కూడా ఊర్ధ్వరేతస్కులై తపస్సు చేసుకుంటాము అని చెప్పి వెళ్ళిపోయారు. తాను సృష్టించినటువంటి ఈ యొక్క ఈ నలుగురు కూడా, సనత్కుమారుడు, సనసుజాతుడు, సనకుడు, సనందుడు, సనందనుడు, ఈ నలుగురు కూడా సిద్ధపురుషులు. వీళ్ళు ఎప్పుడైతే ఈ సృష్టి చేయను అని చెప్పేసి అన్నారో ఆ సమయంలో బ్రహ్మకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అలా కోపం వచ్చి కనుబొమ్మలు రెండు కూడా ముడేశాడు, అలా కోపంగా చూశాడనమాట. అప్పుడు ఆ కనుబొమ్మల నుంచి రుద్రుడు ఉద్భవించాడు, ఒక చిన్న బాలుడుగా ఉద్భవించాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు తన యొక్క శరీరం నుంచి 10 మంది పుత్రుల్ని ఆవిర్భవింపజేశాడు. వాళ్లే బ్రహ్మ మానస పుత్రులు అని అంటారు వీళ్ళని. ఎవరు వీళ్ళు? మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు, వీళ్ళు మొత్తం 10 మంది. వీళ్ళందరూ కూడా బ్రహ్మ మానస పుత్రులు అని చెప్పబడతారు. ఈ బ్రహ్మ మానస పుత్రుల్లో అత్రి అనేటటువంటి వాడు రెండవ వాడు. చూడండి, ఈ అత్రి మహర్షి బ్రహ్మదేవుడి యొక్క కండ్ల నుంచి జన్మించాడు, కళ్ళ నుంచి జన్మించాడు. ఈయన సప్తఋషుల్లో కూడా ఈ అత్రి మహర్షి ఒకడు. ఆ తరువాత సృష్టిలో భాగంగా ఇంద్రియాలకు కావలసినటువంటి అధిదేవతలు ఉన్నారు చూడండి, వీళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడు తన యొక్క దేహం నుంచి సృష్టించాడు. 4 వేదాలు కూడా బ్రహ్మ యొక్క 4 ముఖాల నుంచి వెలువడినాయి. అయినప్పటికీ ఈ బ్రహ్మగారికి సృష్టి కార్యక్రమం అనే సంతృప్తికరంగా లేదు అనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, నా యొక్క శరీరం 2 భాగాలైపోవాలి, నాకు స్త్రీ కావాలి అనుకున్నాడు. ఎందుకని అంటే సృష్టి జరగాలి అంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్లనే సృష్టి కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు స్త్రీ కావాలి అని అనుకున్నాడు ఈ యొక్క బ్రహ్మ. వెంటనే అతని శరీరంలో నుంచి ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆవిడే మనకి శతరూప అని చెప్పబడుతుంది. మరి ఈ పురుషుడు స్వయంభవమనువు. ఈ రకంగా మొట్టమొదటగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు స్వయంభవమనువు, శతరూప, వీళ్ళిద్దరూ కూడా ఆవిర్భవించడం జరిగింది. ఆ సమయంలోనే బ్రహ్మదేవుడి యొక్క నీడ నుంచి కర్దమ ప్రజాపతి ఆవిర్భవించాడు. ఇక ఈ రకంగా సృష్టి అంతా పెరిగిపోతూ ఉన్నది. ఇలా సృష్టి పెరిగిపోయేటప్పటికీ ఈ భూమి అంతవరకు ఖాళీగా కేవలము జలంతో నిండి ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా అనేక రకాలైనటువంటి వృక్షాలతోనూ, పర్వతాలతోనూ, కొండలతోనూ, లోయలతోనూ, వీటన్నింటితోనూ కూడా నిండిపోయి ఆ యొక్క బరువును భరించలేక ఈ భూమి అంతా సముద్రంలో మునిగిపోయింది, నీళ్లలో మునిగిపోయింది. అలా నీళ్లలో మునిగిపోయినప్పుడు బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి, అంటే ఆ ముక్కు పుటాల నుంచి
శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో ఆవిర్భవించాడు. అలా వరాహ రూపంలో ఆవిర్భవించినటువంటి వాడై అందరూ చూస్తూ ఉండగానే ఆ వరాహం కాస్త అలా 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 పెరిగిపోయింది, కొండంత అయిపోయింది, పెద్ద పర్వతం అంత అయిపోయింది. ఒక్కసారిగా నీళ్లలో దూకేసింది వరాహం. అలా నీళ్లలో దూకేసి ఆ నీటిలో జలంలో మునిగిపోయి ఉన్నటువంటి ఆ భూమిని తన యొక్క ముట్టె మీద ఎత్తి కొరల మీద పట్టుకుని ఆ భూమిని కాస్త పైకి తీసుకొచ్చింది. ఈ రకంగా మొట్టమొదట్లో శ్రీమన్నారాయణుడు వరాహ రూపం ఎత్తి నీటిలో మునిగిపోయినటువంటి ఈ యొక్క భూమిని కాస్త రక్షించాడు. ఇక ఈ భూమి అంతా కూడా స్వయంభవమును పరిపాలిస్తూ ఉన్నాడు. స్వయంభవమునవు శతరూప వేళ వలనే 84 లక్షల రకాలైనటువంటి జీవజాలం అంతా కూడా వృద్ధి చెందింది అనే విషయం కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇక వీళ్ళకి ఉన్నటువంటి పుత్రులు స్వయంభవమనువు శతరూపలకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటటువంటి ముగ్గురు కుమార్తెలు కూడా కలిగారు వీళ్ళకి. వీళ్లలో ఆకూతిని రుచి అనేటటువంటి మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక మూడో కుమార్తె ప్రసూతి, ఈవిణ్ణి దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సమయంలో కర్దముడు సృష్టి చేయటం కోసము అని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ కర్దముడికి ప్రత్యక్షమై నీకు నేను కుమారుడిగా జన్మిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. సరే, ఈ కర్దమ ప్రజాపతికి వివాహం జరిగింది అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం. చూడండి, స్వయంభవమునువు శతరూపల యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె అయినటువంటి దేవహూతిని కర్దముడు వివాహం చేసుకున్నాడు. ఈ దేవహూతి కర్దములకి 9 మంది కుమార్తెలు కలిగారు, ఒక కుమారుడు కూడా కలిగాడు. ఈ 9 మంది ఎవరు అంటే కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భూ, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి. ఈ 9 మంది కూడా కర్దముడికి దేవహూతి యందు కలిగినటువంటి కుమార్తెలు. ఇక కుమారుడు అన్నం చూడండి, కర్దముడు తపస్సు చేసినప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై నేనే నీ గర్భాన ఉదయిస్తాను అని చెప్పేసి నీ కుమారుడుగా జన్మిస్తాను అన్నాడు. అతడే కపిలుడు. మొత్తం దశావతారాలు కాకుండా శ్రీమన్నారాయణుడు అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాడు, అందులో అంశావతారాలు ఉన్నాయి అని చెప్పేసి మనం గతంలో భాగవతం చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పుకున్నాం. ఆ అంశావతారమే ఇక్కడ కపిలుడు. సాంఖ్యయోగాన్ని రాసినటువంటి వాడు ఈ కపిలుడు మహానుభవుడు. సాంఖ్య దర్శనము అని ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని ఈయన రాశాడు. సరే, ఇక కర్దమ ప్రజాపతి తనకి కలిగినటువంటి 9 మంది కుమార్తెల్ని కూడా ఋషులకిచ్చి వివాహం చేశాడు. అందులో అనసూయ అంటే 2వ కుమార్తె అయినటువంటి అనసూయని మాత్రం బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఇక్కడ మనకి తెలిసే విషయం ఏమిటి అంటే, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కర్దమ ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి స్వయంభవమును యొక్క కుమార్తె దేవహూతిని వివాహం చేసుకున్నాడు. ఆయన యొక్క 2వ కుమార్తె అనసూయ ఈవిణ్ణి ఇంకొక బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ రకంగా అత్రి అనసూయల యొక్క వివాహం జరిగింది. ఇక్కడ అసలు అత్రి
అంటే ఏమిటో చూడండి. నా త్రీ, మూడు లేనటువంటిది. ఏ మూడు లేనటువంటిది? ఇక్కడ త్రీ అంటే త్రిగుణములు అని అర్థం చేసుకోవాలి మనం. త్రిగుణములు లేనటువంటిది, త్రిగుణములకు అతీతమైనటువంటిది, అది అత్రి అంటే. ఇక్కడ త్రిగుణములకు అతీతుడైనటువంటి వాడు, గుణాతీతుడైనటువంటి వాడు, గుణరహితుడు అతడు అత్రి మహర్షి అంటే. అలాగే తాపత్రయాది సర్వత్రికాలను కూడా అధిగమించినటువంటి ఋషి ఈ అత్రి మహర్షి. మరి అనసూయ అంటే ఎవరు? నా అసూయ, అసూయ లేనటువంటిది, అసూయ రహితమైనటువంటి మనస్సు కలిగినటువంటిది ఆవిడ అనసూయ అంటే. ఏమాత్రము కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషము అనేటటువంటివి లేనటువంటిది అన్నమాట ఆవిడే అనసూయ. జగత్తులో ఉన్నటువంటి పతివ్రతల్లో అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి మనం బాగా చెప్పుకుంటూ ఉంటాం. చూడండి, ఈవిడ మహాసాధ్వి. అయితే ఈ అత్రి మహర్షి, అనసూయ వీళ్ళిద్దరితోనూ ఇప్పుడు మనకి పని ఏమిటండి అని అనుమానం వస్తుంది మనకి. అత్రి అనసూయల యొక్క కుమారుడే దత్తాత్రేయుడు. అత్రి అనసూయలకు వివాహం జరిగిన తర్వాత ఈ అత్రి మహర్షి సంతానం కావాలి అని చెప్పేసి ఘోరమైన తపస్సు చేశాడు. ఈయన యొక్క తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఈయన వాళ్ళని చూసి, మీరెందుకు వచ్చారు, మిమ్మల్ని నేను పిలవలేదు అంటాడు. ఆ మాట విన్నటువంటి త్రిమూర్తులు, ఓ అత్రి మహర్షి, మేమేం విడివిడిగా లేవయ్యా, మేము ముగ్గురం ఒకటే. నువ్వురికే మేము విడిగా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం, మేము ముగ్గురం ఒకటేను, నీకేం మాకు అసలు ఏ రకమైన భేదం లేదు, నీ యొక్క కోరికను మేము తీరుస్తున్నాము అన్నారు. ఏమిటా కోరిక? నువ్వు కోరుకున్నట్టుగానే నీకు పుత్ర సంతానం కలుగుతుంది. మా యొక్క అంశాలతో మేమే నీకు కుమారులుగా జన్మిస్తాము అని చెప్పేసి ఆ త్రిమూర్తులు ఈ అత్రి మహర్షికి వరం ఇచ్చారు. ముందుగా మనం ఈ అనసూయాదేవి యొక్క వృత్తాంతం చూద్దాం. అనసూయ మహాపతివ్రత అని కదా మనం చెప్పుకున్నది. ఈ అనసూయ యొక్క పాతివ్రత్యం ఏమిటో, అసలు ఈ అత్రి మహర్షి ఏమిటో ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, ఒకసారి త్రిమూర్తులు తమ యొక్క వాహనాలెక్కి మేరు పర్వతానికి బయలుదేరారు. అలా వెళుతూ ఉండగా మార్గం మధ్యంలో ఆ వాహనాలు కాస్త ఆగిపోయినాయి. వాళ్ళు ఈ వాహనాలు కదపాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ వాహనాలు మాత్రం కదలలా. అప్పుడు విష్ణుమూర్తి వాహనమైనటువంటి ఆ యొక్క గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుతో, స్వామి, ఈ ప్రాంతాల్లో అత్రి మహర్షి యొక్క ఆశ్రమం ఉంది, ఆయన యొక్క భార్య అనసూయాదేవి, ఆవిడ చాలా పతివ్రత, అందుచేత ఎవరూ కూడా ఈ ఆశ్రమం మీదుగా వెళ్ళగలేరు. అసలు ఎవరూ ఇటువైపు నుంచి వెళ్ళకూడదు, వెళ్ళలేరు కూడాను స్వామి. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇంకో మార్గం గుండా వెళ్ళిపోదాము అన్నాడు. సరేను అన్నాడు విష్ణుమూర్తి. ఇప్పుడు త్రిమూర్తుల యొక్క వాహనాలన్నీ కూడా వెనుదిరిగి వేరే మార్గం గుండా అక్కడికి వెళ్ళిపోయినాయి. అయితే అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం ఏపాటిదో ఈ విషయం తెలుసుకోవాలి అనుకున్నారు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ త్రిమూర్తుల ముగ్గురు కూడా. కాలం గడిచిపోతోంది. అలా గడుస్తూ ఉన్నటువంటి కాలంలో ఒకసారి త్రిమూర్తుల యొక్క భార్యలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురికి కూడా తాము చాలా గొప్ప పతివ్రతలము
అని ఒక నమ్మకం ఏర్పడింది. తమంతటి పతివ్రతలు ఈ భూలోకంలోనే కాదు, అసలు చతుర్దశ భువనాల్లో కూడా ఎవరూ లేరు అని ఒక నమ్మకం ఏర్పడింది. దాంతో ఆ నమ్మకం కాస్త అహంకారంగా మారింది. మేము చాలా గొప్ప పతివ్రతలు, మమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఈ చరాచర జగత్తులో ఎవరూ లేరు అని చెప్పేసి వాళ్ళు అనుకోవటం మొదలుపెట్టారు. చూశాడు నారద మహర్షి, త్రిమూర్తుల యొక్క భార్యలు వీళ్ళు, వీళ్ళ గర్వం పనికిరాదు, మరి వీళ్ళకి గర్వభంగం చేయాలి ఎలాగానే ఆలోచించాడు. అప్పుడు ఒకరోజున ఈ నారద మహర్షి ఇనప గుళ్ళు కొన్ని తీసుకుని చేతో పట్టుకుని వచ్చాడు. మొట్టమొదటగా సత్యలోకానికి వచ్చి ఈ సరస్వతీదేవిని అడిగాడు, అమ్మా నా గుగ్గిళ్ళు తినాలన్నది, ఇగో చేతిలో ఇవి ఉన్నాయి, వీటిని కొంచెం ఉడకేసి పెడితే నేను గుగ్గిళ్ళు తింటాను అన్నాడు. చూసింది సరస్వతీదేవి, నైనా నారదా ఇవేమో ఇనపవయ్యా, ఇవి వండట ఎలా ఉడుకుతాయి, అసలు ఇవి ఉడకవు, వీటిని వండటం నా చేత కాదు అంది. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు, ఆవిడ కూడా అదే మాట చెప్పింది, ఇనప ఎక్కడైనా ఉడుకుతాయిటయ్యా, ఇవి ఉడకవు, తీసుకుపోంది. కైలాసానికి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి ఆ మహాకాళి ఆవిడ కూడా అదే మాట చెప్పింది, సరే అయినా వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు, అమ్మా లోకంలో పతివ్రతలకు సాధ్యం కానటువంటి విషయం అనేది ఏదైనా ఉంటుందా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి త్రిశక్తులు అంటారు, నారదా లోకంలో మమ్మల్ని మించినటువంటి పతివ్రతలు అనేవాళ్ళు ఎవరూ లేరు, ఈ సంగతి నీకు తెలుసు కదా, ఈ ఇనప గుగ్గిళ్ళని ఎలా ఉండుతారయ్యా, ఇనప వస్తువుల్ని ఎవరైనా అసలు వండగలరా అని చెప్పేసి వాళ్ళు ఎదురు ప్రశ్నేశారు. సరే వీళ్ళ యొక్క గర్వభంగం చేయాలి అనుకున్నాడు నారదుడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి నారదుడు తిరిగి తిరిగి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఈ అత్రి మహర్షి అనసూయాదేవి వీళ్ళ యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వస్తూనే అనసూయాదేవికి నమస్కారం చేశాడు, అమ్మా అనసూయాదేవి నాకు ఏదో ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి తగ్గాలి అంటే ఈ ఇనప గింజల్ని తినాలి అన్నారు, వీటిని నేను ఇలా తినలేను కాబట్టి కొంచెం వీటిని కనుక నువ్వు వండిపెట్టినట్లయితే వాటిని తిని నాకు ఉన్నటువంటి వ్యాధిని నేను నయం చేసుకుంటాను అని చెప్పేసి అడిగాడు. సరే చేత్తో తీసుకుంది ఆ ఇనప గింజల్ని అనసూయాదేవి, భర్తకి నమస్కారం చేసింది. అలా భర్తను మనసులో స్మరించుకున్నదై నమస్కారం చేసి ఆ ఇనప గింజల్ని తీసుకెళ్లి ఎసట్లో పోసింది. ఇంకేముంది, అతి తక్కువ కాలంలోనే ఆ ఇనప గింజలు కాస్త ఉడికిపోయినాయి. అలా ఉడికినటువంటి ఆ ఇనప గుగ్గిళ్ళను తీసి నారదుడి చేతిలో పోసింది. నారదుడు మహదానందం చేసి చెందాడు. నారదుడు మహదానందం చెందాడు. వాటిని చేతిలో పోసుకుని తింటూ ఇక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళిపోయాడు. అసలే జగడాల మారి కలహాల మారి కదా ఈ నారదుడు. ఇంకేముంది, ఆయనకు కావలసినటువంటి ఆహారం దొరికింది. ఇలా ఈ ఇనప గుగ్గిళ్ళు తింటూ ఆ త్రిశక్తుల దగ్గరికి వెళ్ళాడు. నారదుడిని చూసి, ఏమిటి నారదా ఏం తింటున్నావు అని అడిగారు ఆ త్రిశక్తులు. అమ్మా ఇగో ఇనప గుగ్గిళ్ళు, మీరు కూడా తినండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఇనప గుగ్గిళ్ళు ఏమిటయ్యా, అది ఎలా సాధ్యం అన్నారు. అంటే అమ్మా ఇందాక నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు ఆ ఇనప గింజల్ని వండలేము అని చెప్పారు. సరే ఎవరో ఒక అమ్మాయి వండి పెట్టింది నాకు, అవి తింటూ ఉన్నాను, భలే రుచిగా ఉన్నాయి, మీరు కూడా తినండి అన్నాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఇనప గింజలు వండటం ఏమిటయ్యా, ఏవి ఇవ్వలేవు, మేము చూస్తాము అన్నారు. నారదుడు వాళ్ళ చేతుల్లో పోసాడు. ఆ త్రిశక్తులు
ఆ గుగ్గిళ్ళను పరిశీలనగా చూశారు. ఇందాక తాము వండలేము అని చెప్పి తిరిగి చేసినటువంటి ఇనపగింజలేవి? మళ్లీ ఆశ్చర్యపోయారు. అసలు వాళ్ల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. వెంటనే వాళ్లకు ఒక అనుమానం వచ్చింది, కోపం వచ్చింది, రోషం వచ్చింది, అన్ని రకాలుగానూ కలిసి వచ్చినాయి ఇక వాళ్ళకి. ఇవి ఎక్కడి పోయా, ఎలా వచ్చినాయి అన్నారు. అమ్మా, పతివ్రతలకి అసాధ్యము అనేది లేదు కదా అన్నాడు. వాళ్ళు నారదుని వంక అలానే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పాడు, మీరు మహాపతివ్రతలు అయినప్పటికీ కూడా వీటిని మీరు వండలేకపోయారు. సరే, ఆ ఇనపగింజల్ని ఎలా చేతో పట్టుకుని నేను భూలోకంలోకి వెళ్ళాను. ఆ భూలోకంలో అనసూయాదేవి ఉన్నది, ఆవిడ మహాపతివ్రత అని చెప్పేసి పేరు ప్రఖ్యాతులున్నాయి ఆవిడికి. మీరు చేయలేనటువంటి పని ఆవిడేమన్నా చేయగలదేమో చూద్దాము అని చెప్పి నేను వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాను. సరే, ఆవిడ కనిపించింది. ఆవిడకి నమస్కారం చేసి, అమ్మాయి ఇనపగింజలు నాకు వండి పెట్టినట్లయితే, అవి గుగ్గిళ్ళుగా కనుక చేసి పెట్టినట్లయితే వాటిని తింటాను నేను అని చెప్పేసి అడిగాను. ఆవిడ మారు మాట్లాడకుండా అలాగే నారదా అని చెప్పేసి నా చేతిలోంచి ఇనపగింజలు తీసుకుంది. ఆ ఇనపగింజలు తీసుకుని ఎసట్లో పోసి వాటిని కాస్త వండి నా చేతిలో పెట్టిందమ్మా. అవి నేను తింటూ వస్తూ ఉన్నాను. వండితే వండింది కానీ భలే రుచిగా ఉన్నాయమ్మా ఇవి మాత్రం. ఇనప గుగ్గిళ్ళు తింటూ ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్నాడు. ఇక్కడ ఆయన ఇందాకే ఓ మాట చెప్పాడు చూడండి, పతివ్రతలకు అసాధ్యమైనటువంటి పని ఏమీ లేదమ్మా అన్నాడు. అంటే మీరు పతివ్రతలు కాదు అనేటువంటి మాట ఆయన చెప్పకుండానే చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకని అంటే పతివ్రతలకు అసాధ్యం లేదు అన్నాడు. మీరేమో ఈ ఇనపగింజలు వండలేకపోయారు అన్నాడు. అంటే మీ యొక్క పాతివ్రత్యం అనేది మరి అంత గొప్పగా లేదు అనేటువంటి మాట ఆయన చెప్పకుండానే చెబుతూ ఉన్నాడు. పైపెచ్చు భూలోకంలో ఒక మానవకాంత ఈ ఇనపగింజల్ని గుగ్గిళ్ళుగా వండిపెట్టింది అని కూడా చెప్పాడు. దాంతో చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఎవరో వండిపెట్టినటువంటి స్త్రీ అనసూయాదేవి. ఎవరి అనసూయ అసలు? మేము పరీక్ష చేయాలి అన్నారు. ఆ అనసూయ సంగతి ఏదో తెలుసుకోవాలి అనుకున్నారు. వెంటనే తమ యొక్క భర్తల్ని పిలిచారు. మీరు వెళ్లి ముందు అనసూయ యొక్క పాతివ్రత్యం ఏపాటిదో మీరు పరీక్షించి రావాల్సింది అన్నారు. చేసేదే ఉంది. ఆజ్ఞాపించినటువంటి వాళ్ళు భార్యలు. భార్య చేయమని చెప్పిన తర్వాత భర్తకి తప్పేదే ఉంది? అందుకని అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం ఏపాటిదో కనుక్కున్నాము అని చెప్పేసి, తెలుసుకున్నాము అని, ఇది పరీక్షిద్దాము అని చెప్పి ఆ త్రిమూర్తుల ముగ్గురు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా భూలోకానికి ప్రయాణం అయ్యారు. అలా ప్రయాణమై సరాసరి ఈ అనసూయాదేవి అత్రి మహర్షి వీళ్ళు ఉండేటువంటి ఆశ్రమానికి వచ్చేశారు. అప్పటికి అపరాహ్న వేళ అయింది, అంటే మధ్యాహ్నం 1 గంట దాటింది. ఆ సమయంలో ఎండ మండిపోతూ ఉన్నది. అత్రి మహర్షి స్నానం చేసి సంధ్యావందన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుందాము అని చెప్పేసి నదీ తీరానికి వెళ్ళి ఉన్నాడు. ఇంకా ఇంటికి రాలేదు, ఆశ్రమానికి రాలేదు. ఆ సమయంలో అంటే అపరాహ్నం వేళ, అత్రి మహర్షి ఇంట్లో లేనటువంటి సమయంలో ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా వాళ్ళ ఆశ్రమానికి వచ్చారు. ఈ ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళు బాగా అలసిపోయి ఉన్నారు. ఎండను బడి వచ్చారు వీళ్ళు కాబట్టి బాగా అలసిపోయి ఉన్నారు. వీళ్ళని చూసినటువంటి అనసూయాదేవి సాదరంగా ఆహ్వానించింది వీళ్ళని. స్వామి, మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం చేయండి అన్నది. సరేను అన్నారు. అంటూ ఓ మాట చెప్పారు, అమ్మమ్మ కొంచెం కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు కనుక నువ్వు పాటిస్తాను అని చెప్పేసి అంటే మేము ఇక్కడ భోజనం చేయడానికి మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం కూడా లేదు అన్నారు వీళ్ళు. ఇంటికి వచ్చినటువంటి అయితుల్ని, అందులో అపరాహ్నం వేళ భోజన సమయంలో వచ్చినటువంటి వాళ్ళని తిప్పి పంపించడం అనేది ధర్మం కాదు. కాబట్టి
వాళ్ల యొక్క నియమాలన్నీ కూడా తాను పాటిస్తాను అని మాటిచ్చింది అనసూయాదేవి. ఎందుకంటే ముందుగా ఆ నియమాలు పాటిస్తేనే మేము ఇక్కడ భోజనం చేస్తాము అని చెప్పారు. సరేనన్నది ఆవిడ. ఆ ముగ్గురు కూడా కాలేజీలో కనుక్కొచ్చారు. ముగ్గురిని పీటలు వేసి కూర్చోబెట్టింది, ముగ్గురికి విస్తళి వేసింది, వడన చేసింది, వడన పూర్తయిపోయింది. ఇప్పుడు వాళ్ళిక భోజనానికి ఉపక్రమించాలి. చల్లగా ఇప్పుడు వాళ్ళు బయటపెట్టారు, అమ్మా మా చేతిలో ఆపాసన పోయాలి, అలా పోసినట్లయితే మేము భోజనం చేస్తాము, ఇక నువ్వు కానివ్వు అన్నారు అంటూ ఓ మాట చెప్పారు. నువ్వు వివస్త్రగా వచ్చి మా చేతిలో ఈ ఆపాసన పోయాలి, అప్పుడు మాత్రమే మేము ఇక్కడ భోజనం చేయటం అనేది జరుగుతుంది అన్నారు. ఇదే మా నియమం అన్నారు. మేము ఇందాకే చెప్పాను నీకు, మాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు నువ్వు పాటిస్తానంటేనే నేను ఇక్కడ భోజనం చేస్తాము అని కూడా మేము చెప్పాం మీకు. మా నియమం ఏమిటంటే నువ్వు వివస్త్రగా వచ్చి ఇప్పుడు మాకు ఆపాసన పోయి అన్నారు. ఆ మాటలు విన్నటువంటి అనసూయాదేవి నివ్వెరపోయింది, బిత్తరపోయింది, దిమ్మ తిరిగిపోయింది, ఆవిడ వణికిపోయింది, నోటి మాటలు రాలేదు. అపరాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చారు రైతులు. వాళ్ళ భోజనం పెట్టడం అనే సంప్రదాయం, ఇది ధర్మం. తాను భోజనం వడ్డించింది, వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు చాలా గొప్ప తాపసులాగా ఉన్నారు, మహాపుణ్యమూర్తులు. వీళ్ళని భోజనం చేయమంటే ఇదిగో ఇప్పుడు ఈ కోరిక కోరారు, నువ్వు బట్టలని విప్పేసి వ్యవస్థగా వచ్చి మాకు చేతిలో నీళ్లు కనుక పోసినట్లయితే మేము భోజనానికి ఉపక్రమిస్తాము అని అంటూ ఉన్నారు. ఏం చేయాలి? వీళ్ళు తాపస్సులు మహాపుణ్యమూర్తులు కాబట్టి వీళ్ళని మనం ఆదరించాలా? ఆదరించడం అంటే తన వ్యవస్థగా వీళ్ళకి ఆపాసన పోయాలి. అలా కనుక చేసినట్లయితే ఆవిడ పాతివ్రత్యానికి భంగం ఏర్పడుతుంది. అనసూయ మహాపతివ్రత అని ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఆవిడ యొక్క, అవన్నీ కూడా మంట కలిసిపోతాయి, ఇంకేముండదు హీనం. పోనీ అలా కాదు అని అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ కనుక తను అలా వచ్చి వ్యవస్థగా వచ్చి ఆపాసన పైకిపోయినట్లయితే వీళ్ళంతా కూడా విస్తరణ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు, వాళ్ళు భోజనం చేయరు. ఇది మహాపాపం. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి, ఏం చేయాలో తెలియటం లేదు. ఈ పుణ్యమూర్తుల్లాగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కోరిక కోరినటువంటి ఈ తాపస్సులను ఇక్కడి నుంచి తరివి తరివి కొట్టాలా, లేకపోతే వాళ్ళ కోరిక తెచ్చి వాళ్ళకి అన్నం పెట్టాలా? ఏం చేయాలి? ఏమీ తోచలేదు ఆవిడికి. ఒక్క క్షణం ఆలోచించింది, ఏమీ తట్టలేదు. వెంటనే తన యొక్క భర్త అయినటువంటి అత్రి మహర్షిని ప్రార్థించింది. ఆవిడని మనసులో తలుచుకుని, ఆత్మ మనసును తలుచుకుని లోపల నుంచి కొద్దిగా నీరు తీసుకొచ్చి ఆ ముగ్గురు మీద జల్లింది. మరుక్షణంలో కూర్చున్నటువంటి ఆ తాపసులు ముగ్గురు కూడా పసిపిల్లలైపోయారు. అలా పసిపిల్లలైపోయినటువంటి ఆ ముగ్గురు కూడా చాలా అందంగా ఉన్నారు, బొద్దుగా ముద్దుగా ఉన్నారు. అందుకని వాళ్ళ ముగ్గురిని కూడా ఎత్తుకుంది, ముద్దులాడింది, ఉయ్యాల్లో పడుకోబెట్టింది, ఊపేసింది, పాలు పట్టింది. ఆ సమయంలో స్నానము సంధ్య ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి నదీ తీరానికి వెళ్ళినటువంటి అత్రి మహర్షి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చినటువంటి భర్తకి విషయమంతా కూడా వివరించింది అనసూయాదేవి. నాదా ఎవరో ఈ ముగ్గురు తాపసులు మన ఆశ్రమానికి వచ్చారు, వాళ్ళ భోజనం పెట్టాను, వాళ్ళంతా కూడా ఇలా అడిగారు నన్ను, దాంతో వాళ్ళ మీద కాస్త నీళ్లు చల్లాను, వాళ్ళు పసిపిల్లలైపోయారు, వాళ్ళ ముగ్గురిని వేళ్ళలో పడుకోబెట్టి ఊపేస్తున్నాను అంది. చాలా ఆనందించాడు యత్రి మహర్షి, చాలా మంచి పని చేశావు అన్నాడు. అలా ముగ్గురు కూడా ఈ ఆశ్రమంలోనే పెరుగుతూ ఉన్నారు. కాలం గడిచిపోతూ ఉన్నది. అలా చాలా కాలం గడిచిపోయింది. అక్కడ వైకుంఠంలోనూ సత్యలోకంలోనూ కైలాసంలోనూ కూడా త్రిశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు కూడా తమ యొక్క భర్తల రాక కోసము అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎంతకాలం అయినప్పటికీ తమ భర్తలు తిరిగి రాలేదు. వాళ్లేమో అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం ఏపాటిదో కనుక్కుందాము, పరీక్ష చేద్దాము అని చెప్పేసి భూలోకానికి వెళ్లారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రాలేదు. ఏమైపోయారు ఈ భర్తలు, ఎక్కడికి వెళ్లారు అని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు అనుమానం వచ్చింది. వాళ్ళు ఏమైపోయారు, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అని. ఇంతలో నారద మునిందుడు వచ్చాడు. ఏమిటమ్మా మీరంతా కూడా చాలా గందరగోళంగా ఉన్నారు, ఏమైంది, మీకు వచ్చినటువంటి ఆపద ఏమిటి అన్నాడు. వాళ్ళు ఉండబట్టలేక వెంటనే నారదుడికి విషయం చెప్పేశారు. నారద మునీంద్ర, మా భర్తలు ఎక్కడికి వెళ్లారో కనపడటం లేదు అన్నారు. అసలు ఏం జరిగిందమ్మా అన్నారు. వాళ్ళు ఇంతకాలం రహస్యంగా అట్టి పెట్టినటువంటి విషయాన్ని ఇప్పుడు నారదుడికి చెప్పేశారు. నువ్వేమో ఆ ఇనప విత్తనాలను గుగ్గిళ్ళుగా ఉడకబెట్టింది ఆ అనసూయాదేవి అని చెప్పి ఆవిడ మహాపతివ్రత అన్నావు, ఆవిడ యొక్క పాతివృత్యం ఏపాటిదో కనుక్కోమని చెప్పేసి మేము మా భర్తలను అడిగాము. వాళ్ళు ముగ్గురు కూడా అనసూయాదేవి యొక్క పాతివృత్యాన్ని కనుక్కోవడానికి పరీక్షించడం కోసం అని చెప్పి భూలోకానికి వెళ్ళారు అని. సరే వెంటనే ఇప్పుడు చెప్పాడు నారదుడు, అదే సంగతి, మీ భర్తలు ముగ్గురిని కూడా పసిపిల్లల్ని చేసి అనసూయాదేవి ఉయ్యాల్లో పెట్టి ఊపేస్తోంది అన్నాడు. వాళ్ళు నోళ్లు తెరిచారు, అవాక్కైపోయారు. అదేమిటి మహర్షి అన్నారు. జరిగిన విషయమంతా కూడా పసుపు విసిరిని చెప్పేశాడు నేను నారదుడు. ఇలా కోరారు మీ భర్తలు, వెంటనే ఆ ముగ్గురిని కూడా పసిపిల్లలుగా చేసి ఉయ్యాల్లో ఊపి ఊపిస్తోంది. ఆ ఉయ్యాల్లో ఊపుతూ వాళ్ళందరికీ కూడా పాలు పడుతూ ఉన్నది, వాళ్ళ ముగ్గురిని పెంచుతూ ఉన్నది అనసూయ మహాదేవి ఆవిడ మహాపతివ్రత అన్నాడు. సరే వీళ్ళు చాలా బాధపడ్డారు. ఇప్పుడు భక్తుల్ని వెతుక్కుంటూ భూలోకానికి బయలుదేరారు. అలా సరాసరి అతి మహర్షి కాశ్యమానికి వచ్చారు. వచ్చినటువంటి ముగ్గురికి స్వాగత సత్కారాలనే కూడా చేసింది యొక్క అనసూయాదేవి. కుశల ప్రశ్నలైనాయి, ఏమ్మా లోకాలన్నీ క్షేమంగానే ఉన్నాయి కదా, ఏ రకమైన ఇబ్బందులు లేవు కదా, ఏమిటి మీరు ఇలా వేయించేశారు, మా ఆశ్రమానికి రావడంలో కలిగినటువంటి ఔచిత్యం ఏమిటి, మా వల్ల మీకేం కావాలి, మేమేం చేయాలో మాకు సెలవు ఇవ్వండి అన్నారు. అనసూయాదేవి అడిగిందనమాట, మేమేం చేయాలో మాకు సెలవు ఇవ్వండి అని అడిగింది. సరే వెంటనే ఆ వచ్చినటువంటి వాళ్ళ ముగ్గురు కూడా కొంగు దాచి పతిభిక్ష పెట్టు అని చెప్పేసి వాడిని అనసూయాదేవిని వేడుకున్నారు. ఆశ్చర్యపోయింది అనసూయాదేవి, అదేమిటమ్మా మీకు నేనేం చేయగలను, నా వల్ల ఏం కావాలి మీకు. మళ్ళీ అన్నారు వాళ్ళు, పతిభిక్ష పెట్టవలసిందే అన్నారు. అమ్మా మీ భర్త ఎక్కడున్నాడో నాకేం తెలుస్తుంది, మీ భర్తలు వాళ్ళ సామాన్యులు కాదు, వాళ్ళు త్రిమూర్తులు, నేనేం చేయగలను అంటే జరిగిన విషయం అంతా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు, తల్లి నువ్వేమో ఆ ఇనప విత్తనాన్ని ఉడకేసి పెట్టావు నారదుడికి, నీ పాతివృత్యాన్ని పరీక్ష చేయమని చెప్పేసి మేము మా యొక్క భర్తల్ని అడిగాము, అప్పుడు ఆ త్రిమూర్తులు నీ దగ్గరికి వచ్చారు. ఆ రోజున అపరాహ్న వేళ వచ్చినటువంటి ఆ తాపసులు వీళ్ళేనమ్మా, వాళ్లే భోజనాన్ని కూర్చుని నిన్ను వివస్త్రగా వడ్డించమని చెప్పేసి ఆపాసను పోయమని చెప్పేసి కోరారు వాళ్లేను. వాళ్ళ ముగ్గురు నేను పసిపిల్లలుగా చేసి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆడిస్తూ ఉన్నావు. ఓ పతివ్రతా శిరోమణి, నీ ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నటువంటిది మా యొక్క భర్తలే, వాళ్లే ఇప్పుడు పసిపిల్లల రూపంలో నీ ఉయ్యాల్లో ఉన్నారు, కాబట్టి మా భర్తల్ని మాకు ఇవ్వవలసింది, ప్రసాదించవలసింది అని చెప్పేసి వీళ్ళంతా కూడా అనసూయాదేవిని బతిమాలి కొంగు సాక్ష్యార్థించారు. అప్పుడు త్రిశక్తుల యొక్క కోరిక మన్నించినటువంటిది అనసూయాదేవి వాళ్ల యొక్క భర్తలను తిరిగి వాళ్ళకి అందించింది. అటువంటి మహాపతివ్రత ఈ అనసూయాదేవి. అలాగే పూర్వకాలంలో ప్రతిష్టాన పురంలో కౌశికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు కౌశికుడు చాలా పండితుడు, వేద వేదాంగ విద్యుడు, చాలా గొప్పవాడు. అయితే కొన్ని దురభ్యాసాలకు లోనైపోయాడు, బానిసైపోయాడు. ఇతని భార్యే సుమతి, ఈవిడే మనం సతీ సుమతి అని అంటాం, చాలా గొప్ప పతివ్రత.
వయస్సులో ఉన్నంత వరకు ఈయన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. దానివల్ల ఈ కౌశికుడికి కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ కుష్ఠవ్యాధి కూడా బాగా ముదిరిపోయింది. ఆ రోజుల్లో దానికి మందు లేదు కాబట్టి కుష్ఠవ్యాధి బాగా ముదిరిపోయింది. కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాటి లక్షణాలు ఏమిటి అంటే కాళ్ళు చేతులు అన్నీ కొరుకుపోతాయి. ఇక కాళ్ళు చేతులు ఏమి పనిచేయవు, అవన్నీ పుళ్ళు పడిపోయి ఆ శరీరం అంతా రసిగారుతూ ఉంటుంది. నడవలేడు, కూర్చోలేడు, ఏ పని చేయలేడు, అంతగా వ్యాధి ముదిరిపోయింది. అయినప్పటికీ భర్తను ఏమాత్రం కూడా అసహించుకోలేదు. అతడు తన భర్త అతనికి సకలోపచారాలు చేస్తూనే ఉన్నది ఈ భార్య అయినటువంటి సుమతి. అటువంటి స్థితిలో ఒకరోజున ఈ సుమతి తన భర్త అయినటువంటి ఆ కౌశికుడికి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి ఇంట్లో మిగిలినటువంటి పనులన్నీ కూడా చూసుకుంటోంది. సరే మంచం మీద పడుకున్నాడు, లేవలేడు, కదలలేడు, అటువంటి ఈ కౌశికుడు మంచం మీద పడుకుని ఉన్నాడు. సరే పడుకున్న వాడికి మనసు బుద్ధి పనిచేస్తాయి కదా, అందుకని అలా దోవన పోతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళ ఇంటి ముందు నుంచి ఒక వేశ్య పెడుతూ ఉన్నది. ఇప్పుడు ఈయన ఈ మంచంలో పడుకుని ఉన్నటువంటి ఈ కౌశికుడు ఆ వేశ్య మీద మనసు పడ్డాడు. చూడండి విచిత్రం, లేవలేడు, కదల్లేడు, ఏ పని తనకు తాను సొంతంగా చేసుకోలేడు, అలాంటి వాడు ఇప్పుడు ఆ వేశ్య మీద మనసు పడ్డాట. కోరిక ఆగటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. చూడండి మనసు ఎంత చెడ్డదో చూడండి. అందుకే మనం మనస్సుని అదుపు చేయాలి. ఇదే మనం చెప్పేది, మనం ముక్తి కావాలి అంటే మనోనాశనం జరగాలి. ముందుగా మనస్సుని అదుపు చేయాలి, మనస్సుని మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనోవికారాలన్నింటినీ కూడా మనం నాశనం చేయాలి, మనస్సుని పూర్తిగా నాశనం చేయాలి. మనోనాశనం కావాలి. మనోనాశనం అయినటువంటి వాడికి మాత్రమే మోక్షము అనేది ప్రాప్తిస్తుంది, ఇంకెవరికి కూడా రాదు అని చెప్పి మనం అక్కడ చెబుతూ ఉంటాం. ఆత్మసాక్షాత్కారం కావాలంటే మనోనాశనం కావాలి ముందు. ఆ మనోనాశనం జరగకపోయినట్లయితే వచ్చేటువంటి పరిస్థితి ఇదే. కదల్లేడు, లేవలేడు, కూర్చోలేడు, నుంచోలేడు, నడవలేడు, ఏ పని సొంతంగా తాను చేసుకోలేడు. అటువంటి ఈ కౌశికుడు మంచంలో పడుకుని ఆ దవన పోతూ ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి దాని మీద వ్యామోహాన్ని పెంచుకున్నాడు, మనసు పడ్డాడు. ఇప్పుడు ఆ స్త్రీ దగ్గరికి తాను వెళ్ళాలి. ఏం చేస్తాడు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కానీ కోరిక మాత్రం ఆగటం లేదు. చివరికి ఏం చేయలేక తన భార్యను పిలిచి ఆ సుమతికే చెప్పాడు, నేను ఆ దవన పోతూ ఉన్నటువంటి ఆ వేశ్యను చూశాను, దాని మీద నాకు మనసు అయింది అన్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను ఏ రకంగానైనా సరే ఆ వేశ్య యొక్క ఇంటికి తీసుకెళ్లవలసింది అన్నాడు. ఇది భర్త మాట. భర్త యొక్క మాటని కాదు అనదు ఏ పతివ్రత స్త్రీ కూడా. ఈయన అడిగింది ఏమిటి, భార్య తాను వెంటబెట్టుకుని తన యొక్క భర్తని వేశ్యక ఇంటికి తీసుకెళ్ళాలట. చూడండి, అది కూడా వెంటబెట్టుకుని అంటే నడిపించుకుని కాదు, ఈ నడవలేడు కూర్చోలేడు కాబట్టి ఆయన్ని మోసుకుని తీసుకెళ్ళాలి. ఇది దుర్భరమైనటువంటి పరిస్థితి ఆ సుమతిది. ఆవిడ చాలా విచారించింది, బాధపడింది, దుఃఖించింది. కానీ ఏం చేస్తుంది, తన భర్త అట్లా అడిగాడు, ఇక చేసేది ఏమీ లేక చివరికి ఈ కదలలేనటువంటి ఈ భర్తను ఒక గంపలో పెట్టుకుని ఆ గంప నెత్తిన పెట్టుకుని చీకటి పడ్డ తర్వాత బయలుదేరింది. అలా వేశ్యవాటికి వెడుతూ ఉన్నది. వెడుతూ ఉన్నటువంటి ఈ సుమతి దోవ తప్పింది, ఎటు వెళ్లాలో తెలియలేదు. అలా దోవ తప్పి శ్మశానంలోకి వచ్చింది. సరే వచ్చింది కదా, ఇక చీగలిగిందేం లేదు, ఆ శ్మశానంలోనే అలా నడిచిపెడుతూ ఉన్నది. ఆ సమయంలో ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగారి భవనంలో ఒక దొంగతనం జరిగింది. రాజభటులు దొంగల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు. వాళ్ళు అలా బయలుదేరి వస్తూ ఉన్నారు. బయలుదేరి అలా వాళ్ళు వెళ్ళి 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 అడవిలోకి వెళ్ళారు. అడవిలో మాండవ్యుడు అనేటటువంటి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.
రాజుగారి యొక్క భవనంలో దొంగతనం చేసినటువంటి ఈ దొంగలందరూ కూడా అడవిలోకి వెళ్లారు. ఆ మాండవ్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్లారు. అక్కడికి వచ్చి తాను దొంగతనం చేసి పట్టుకొచ్చినటువంటి ఈ ఆభరణాలన్నీ కూడా మహర్షి యొక్క ఆశ్రమంలో పెట్టేశారు. పెట్టేసి వాళ్ళు కూడా ఈ ఆశ్రమంలోనే కూర్చున్నారు. అయితే ఈ మహర్షి ఏమో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఆయనకి విషయాలు ఏమీ కూడా తెలియవు. వీళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు రాజభటులు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి దొంగల్ని పట్టుకున్నారు. దొంగతనం చేయబడినటువంటి సొమ్మంతా కూడా ఇక్కడ దొరికింది. ఆ సొమ్మును తీసుకున్నారు. బయట మహర్షి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయనే అసలు పెద్ద దొంగ, వీళ్ళని పంపించి మన రాజభవనంలో దొంగతనం చేయించాడు. ఇప్పుడు ఏమీ తెలియనటువంటి వాళ్ళగా ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నాడు, కాబట్టి ఈయన కూడా పట్టుకుపోదాం అనుకున్నారు. అంటే వెంటనే దొంగలతో పాటుగా ఈ మహర్షిని కూడా వెంట పెట్టుకుని తీసుకుపోయారు రాజుగారి ఆస్థానానికి. జరిగినటువంటి విషయమంతా కూడా వివరించారు మహారాజు గారికి. మహర్షి ఇటువంటి దొంగతనం చేశాడు అనే నిర్ణయానికి వచ్చాడు మహారాజు. వెంటనే ఆ మహర్షికి కొరత వెయ్యండి అన్నాడు. కొరత అంటే ఏమిటి? ఇది ఒక క్రూరమైనటువంటి మరణశిక్ష, క్రూరాతి క్రూరమైనటువంటి మరణశిక్ష. ఇది భూమిలో ఒక శూలం గుచ్చుతారు. అలా శూలం పాతి ఈ దోషిని దాని మీద నుంచోబెడతారు. అప్పుడు ఆ శూలం కొంత భాగం ఈ దోషి యొక్క శరీరంలో దిగిపోతుంది. అతన్ని ఎలా నుంచోబెట్టేస్తారంటే తీద్దామంటే రాదు, ఎందుకంటే శరీరంలో దిగిపోయింది, నువ్వు నేల మీద నుంచొని ఉన్నావు, ఆ శూలం బయటికి తీయటం అనేది నీకు సాధ్యం కాదు, నువ్వు నడిచి వెళ్ళలేవు, ఎక్కడికి కదలేవు, అలాగే నుంచోవాలి. రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, కదిలినప్పుడల్లా బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది అందులో ఉన్నటువంటి, ఇది చాలా దుర్మార్గమైనటువంటి మహాక్రూరమైనటువంటి శిక్ష ఇది. సరే, ఆ రోజుల్లో ఉండేది ఇలా కొరత వేయించాడు మహారాజు. ఇక ఇక్కడ చేయాల్సింది ఏమిటి అంటే ఆ దోషి అలా ఆ శూలం మీద నుంచుని 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 ఆ అన్నము నీరు ఏమీ లేకుండా కుంగి కృశించి నశించిపోవాలి. అదే శిక్ష అతనికి. అయితే మాండవ్యుడు కొరత వేయబడ్డాడు. ఈ కొరత ఎక్కడంటే ఊరు బయటగా ఉన్నటువంటి శ్మశానంలో వేస్తారు. ఈ శ్మశానంలో ఆ మాండవి మహర్షిని కొరత వేశారు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, అంతా చీకటిగా ఉన్నది. ఆయన ఏదో ఒక మూల ఉన్నాడు, అది ఎవరికీ కూడా కనపడటం లేదు, అంతా చీకటిగా ఉంది. సుమతి తన యొక్క భర్త అయినటువంటి ఆ కౌశికుణ్ణి బుట్టలో పెట్టి ఆ బుట్ట కాస్త నెత్తిన పెట్టుకుని శ్మశానంలో బయలుదేరి పెడుతూ ఉన్నది. అలా విడుతూ ఉంటే చీకట్లో కనిపించక బుట్టలో ఉన్నటువంటి ఆ కౌశికుడి యొక్క కాలు ఈ మాండవ్య మహర్షికి తగిలింది. కొరత వేయబడి ఉన్నాడు మాండవ్య మహర్షి, శరీరంలో శూలం గుచ్చుకుని ఉన్నది. ఇతని కాలు ఎప్పుడైతే ఆ మహర్షికి తగిలిందో వెంటనే ఆ గాయం కాస్త రేగింది, నొప్పి ప్రారంభమైంది మళ్ళీ. దాంతో మహర్షి తట్టుకోలేకపోయాడు, ఆ బాధని భరించలేకపోయాడు. అలా భరించలేక వెంటనే నాకు ఇంత బాధలు కలుగు చేసినటువంటి వాడు ఎవడో, ఆ వ్యక్తి సూర్యోదయం కాగానే మరణిస్తాడు, తల పైలి చచ్చిపోతాడు అని శాపం పెట్టాడు. ఆయనేం మనసులో అనుకోలేదు, ఈ మాట బైకే అన్నాడు, గట్టిగానే అన్నాడు. ఆ మాట బుట్టలో ఉన్నటువంటి కౌశికుడు ఉన్నాడు, భర్తను తీసుకుని వెళుతూ ఉన్నటువంటి సుమతి ఉన్నది, ఇద్దరు విన్నారు, భార్యాభర్తలు ఇద్దరు విన్నారు. కౌశికుడు చాలా భయపడిపోయాడు. వెంటనే తన భార్యను అన్నాడు, నువ్వు వెంటనే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంకేం లాభం లేదు, ఇప్పుడు నాకు వేసి అవద్దా, వాటికి అవద్దు, ఏం వద్దు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు. మహర్షి ఇచ్చినటువంటి శాపం ఈ యొక్క సుమతి విన్నది. సూర్యోదయం అయిందంటే తన యొక్క భర్త కాస్త చచ్చిపోతాడు, తల పగిలి మరణిస్తాడు. ఒక్క క్షణం ఆలోచించింది ఏం చేయాలా అని. సూర్యోదయం అయితే
తన భర్త మరణిస్తాడు. ఆ సూర్యోదయం కాకపోతే ఏమవుతుంది? భర్త మరణించడు. ఇలా ఆలోచించింది. వెంటనే సూర్యోదయం జరగకుండా ఉండుగాక అని చెప్పేసి ఆవిడ శాపం పెట్టింది. ఇప్పుడు సూర్యోదయం జరగలేదు, కాలం గడిచిపోతోంది. ఎంతకీ సూర్యోదయం కావటం లేదు. ఈ చరాచర జగత్తులో ఒక ప్రాంతం అంతా సూర్యుడు ఉన్నాడు, ఒక ప్రాంతం అంతా చీకటి ఉన్నది. అసలు రెండో ప్రాంతంలో వెలుగు అనేది రావటం లేదు. చూశారు దేవతలు మహర్షులు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఓ ప్రజాపతి, నువ్వే ఏదన్నా దీనికి ఒక తరుణోపాయం చూడాలి, ఆ సతీసుమతి ఈ రకంగా శాపం పెట్టిందయ్యా, అందుకని చెప్పేసి సూర్యోదయం జరగకుండా ఉండిపోయింది అన్నారు. విన్నాడు బ్రహ్మ. సరే, దీంట్లో నేను చేయగలిగింది ఏం లేదు, భూలోకంలోనే అనసూయ అనేటటువంటి పతివ్రత ఆవిడ ఉన్నది, అత్రి మహర్షి యొక్క భార్య, మీరు ఆవిడ దగ్గరికి వెళ్లి బతుమాలండి, ఆవిడ ఈ పని చేస్తుంది, ఆవిడ వల్లనే ఈ పని సాధ్యమవుతుంది, మీరు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. సరే, దేవతలందరూ కూడా అనసూయాదేవి దగ్గరికి వచ్చారు. జరిగినటువంటి విషయాన్నంతా వివరించారు. అమ్మ అనసూయాదేవి, నువ్వు గనక తలుచుకోకపోయినట్లయితే సూర్యోదయం జరగదు ఇప్పుడు, కాబట్టి ఏ రకంగా అయినా సరే లోకాలకు మేలు చేయాల్సింది అన్నారు. ఇప్పుడు అనసూయాదేవి బయలుదేరి సుమతి దగ్గరికి వెళ్ళింది. అమ్మ, నీ శాపాన్ని తిరిగి తీసుకోమంది. అలా కుదరదు అంది సుమతి. ఎందుకనంటే సూర్యోదయం కనుక జరిగినట్లయితే నా భర్త కాస్త మరణిస్తాడు, కాబట్టి అటువంటి పని నేను చేయను, నా శాపాన్ని నేను తిరిగి తీసుకోను అంది. ఆలోచించింది అనసూయాదేవి ఏం చేయాలి. ఇప్పుడు సుమతికి మాట ఇచ్చింది, అమ్మా నీ భర్తను నేను బతికిస్తాను, అతను మరణించడు, నీ భర్త జీవించి ఉండేటువంటి బాధ్యత నాది, కాబట్టి నువ్వు శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకో అంది. అనసూయ చెప్పినటువంటి మీదట ఈ సుమతి తన యొక్క శాపాన్ని తిప్పి తీసుకుంది. అనసూయాదేవి తాను ఇచ్చినటువంటి మాట ప్రకారం సుమతి యొక్క భర్త అయినటువంటి కౌశికుడు చిరకాలము జీవించి ఉండేటట్టుగా తన యొక్క తపశక్తిని ధారపోసి తన యొక్క పాతివ్రత్య మహిమతో అతన్ని పునర్జీవితుడిగా చేసింది. ఇది అనసూయాదేవి యొక్క పాతివ్రత్యము అంటే. సుమతి యొక్క భర్త అయినటువంటి ఆ కౌశికుడు మళ్ళీ జీవించాడు, లోకాలన్నీ సూర్యుని యొక్క వెలుగుతో కళకళలాడుతూ ఉన్నాయి అంటే దీని అంతటికే కారణం ఏమిటి? అనసూయాదేవి యొక్క పాతివృత్యం. ఆ సమయంలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ప్రత్యక్షమయ్యారు అనసూయాదేవికి. అమ్మా, నువ్వు చేసినటువంటి పని చాలా గొప్పదైనటువంటిది, లోకోత్తరమైనటువంటి కార్యం చేశావు నువ్వు, కాబట్టి నీకు నువ్వు చేసినటువంటి పనికి మేము మహదానందించాం, నీకేం కావాలో ఒక వరం కోరుకో అన్నారు. ఆవిడ ఆలోచించింది, నాకు కావాల్సింది ఏముందయ్యా, మా త్రిమూర్తులారా మీరు ముగ్గురు కూడా నాకు కుమారులుగా జన్మించండి అని కోరింది. తథాస్తు అన్నారు త్రిమూర్తులు. చూడండి, ఈ వరం ఈవిడేం కొత్తగా కోరుకున్నది కాదు, ఈవిడ భర్త గతంలోనే కోరుకున్నాడు. ఆయన తపస్సు చేసి అత్రి మహర్షి తపస్సు చేసినప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు, మేము ముగ్గురం కూడా నీ గర్భాన్ని జన్మిస్తాము అని చెప్పేసి ఆయనకి వరం ఇచ్చారు. ఇప్పుడు ఆ త్రిమూర్తులనే ఈవిడ అడిగింది, తన భర్తను అడిగినటువంటి మాటనే మళ్ళీ ఈవిడ కూడా అడిగింది, మీరు ముగ్గురు నా గర్భాన జన్మించండి అంది. అలాగేను అన్నారు వాళ్ళు. కాలం గడిచిపోతూ ఉన్నది. ఇప్పుడు బ్రహ్మ యొక్క అంశతో చంద్రుడు, రుద్రుడి యొక్క అంశతో దుర్వాసుడు, బ్రహ్మ రుద్రుల యొక్క అంశాలతో శ్రీమన్నారాయణుడు దత్తుడుగా అనసూయ గర్భాన జన్మించాడు. శ్రీమన్నారాయణుడు వీళ్ళకి దత్తుడైనాడు, అందుకే ఆయన్ని దత్తుడు అని అంటాం మనం. అత్రి మహర్షి యొక్క కుమారుడు కాబట్టి ఆత్రేయుడు అనబడ్డాడు, వెరసి దత్తాత్రేయుడు అనబడ్డాడు. ఈ యొక్క త్రిమూర్తుల అంశతో అత్రి మహర్షి అనసూయలకు జన్మించినటువంటి ఈ కుమారుడు అతడే దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. దత్తాత్రేయుడు చాలా గొప్ప మహిమలు కలిగినటువంటి వాడు. ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా ఆయన బాల్యంలోనే ఆశ్రమంలో ఉన్నటువంటి
అంటే ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమవాసులున్నారే వాళ్ళందరికీ కూడా ఈయన గొప్పతనం పూర్తిగా తెలిసిపోయింది. ఈ దత్తుడు చిన్నతనంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి అల్లరిపనంలోనే మహాయోగ సాధన అనేది కనిపించింది. అనేక వేల సంవత్సరాలుగా చేసినటువంటి ఆ ముని వృద్ధులకు కూడా అందరా అనేటువంటి మహాచిత్రాలు విచిత్రాలన్నీ కూడా వాళ్ళకి కనిపించినాయి. అవి చూసి ఆ ఆశ్రమవాసులంతా కూడా దిగ్భ్రాంతి చెందారు. అనతి కాలంలోనే వాళ్ళందరూ కూడా ఈ దత్తాత్రేయుడు సామాన్యుడు కాదు, ఇతడు మహామహిమోన్పేతుడు అని నిశ్చయించుకున్నారు. అసలు ఈ దత్తుడి యొక్క తత్వం ఏమిటి అనేది వాళ్ళు ఎంత తరచి చూసినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. చిన్నతనంలోనే ఈ దత్తాత్రేయుడు చేసేటటువంటి ఈ చేష్టలన్నీ కూడా వాళ్ల యొక్క ఊహలకి కూడా అందకుండా ఉన్నాయి. క్రమంగా ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఈ మునీశ్వరులు ఆ మునికుమారులు అందరూ కూడా ఈ దత్తుడు సామాన్యుడు కాదు అని, ఇతడి యొక్క తత్వము అనేది ఇదమిద్ధంగా ఏం తెలియకపోయినప్పటికీ కూడా ఇతడు అనన్య సామాన్యుడు అని వాళ్ళ యొక్క మనస్సులో నిశ్చయం చేసేసుకున్నారు. అలా చేసుకుని దుఃఖాల నుంచి తరింపజేసేటటువంటి ఆత్మయోగం గనక కావాలి అన్నట్లయితే ఈ దత్తాత్రేయుణ్ణే మనం శరణ వేడాలి అని కూడా వాళ్ళు నిశ్చయించుకున్నారు. అయితే ఈ దత్తుడు బాలుడిగా ఉన్నప్పుడు క్రమేణా ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉండేవాడు. రోజులో చాలా కాలం చాలాసేపు ఆయన ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడు. ఒకసారి ఈ దత్తుడు తన యొక్క స్నేహితులందరినీ కూడా దూరంగా వదిలిపెట్టేసి తాను ఏకాంతంగా యోగనిష్టలో ఉండాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆ మునికుమారులందరూ కూడా గ్రహించేశారు. ఈ దత్తుడు కనుక ఏకాంతంలోకి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ మనకు దొరకడు, ఇతను మళ్ళీ తిరిగి రాకపోతే అసలు మన గతి ఏమిటి అని ఆలోచించారు వీళ్ళందరూ కూడా. అలా అనుకున్నటువంటి వాళ్ళై దత్తుడి చుట్టూ చేరి, స్వామి ఏ రకంగా అయినా సరే నువ్వు మమ్మల్ని శిష్యులుగా చేర్చుకోవాలి అని చెప్పేసి బలవంత పెట్టారు. అయితే గురుతత్వం చెప్పుకునేటప్పుడు మనం చెప్పాం చూడండి, ఎవరైనా వచ్చి దాన్ని శిష్యుడిగా చేర్చుకోండి అని అడిగినప్పుడు గురువు వెంటనే దానికి అంగీకారం తెలపడు. శిష్యుడిగా ఉండతగినటువంటి అర్హత అనేది అసలు ఈ వచ్చినటువంటి వ్యక్తికి ఉన్నదా లేదా అనే విషయాన్ని చూస్తాడు ముందు. అతన్ని అనేక రకాలైనటువంటి పరీక్షలకు గురి చేస్తాడు. అట్లాగే ఈ దత్తాత్రేయుడు కూడా ఈ మునికుమారులందరినీ పరీక్షించి చూద్దాము అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడై వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ఒక సరస్సులోకి వెళ్ళి అందులో మునిగిపోయాడు. ఆ సరస్సులో మునిగిపోయాడు, బయటికి రాలేదు. మునికుమారులు చూశారు ఇదంతా కూడా, దత్తాత్రేయుడు సరస్సులోకి వెళ్ళిపోయాడు అన్నారు, సరస్సులో మునిగిపోయాడు అన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా దత్తుడి మీద అపారమైనటువంటి అభిమానం, అత్యాయత, అనురాగం ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆయన మీద విశ్వాసం ఉంది. అందుకని వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టి, అంటే ఈ దత్తాత్రేయుడు ఆ సరస్సులో మునిగినటువంటి దత్తాత్రేయుని వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ ఎవరికి కూడా మనస్కరించాల. అందుకని ఆ దివ్య సుందరమైనటువంటి ఆ రూపాన్ని తలుచుకుంటూ ఈ మునికుమారులందరూ కూడా ఆ సరస్సు యొక్క ఒడ్డున అలాగే కూర్చుండిపోయారు.
ఎప్పటిదాకా? అలా కూర్చునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు, ఏమయ్యా ఎప్పటిదాకా ఉందా మనం అనంటే, తిరిగి స్వామి మనకంటే కనిపించేదాకా మనం ఇక్కడే ఉండాలి, ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. కాబట్టి సరస్సులో మునిగినటువంటి దత్తుడు మళ్లీ బయటికి వచ్చి వాళ్ళకంటే కనిపించేదాకా వీళ్ళు ఇంటికి వెళ్ళకూడదు అని తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళే ఆ సరస్సు ఒడ్డున అలాగే కూర్చుని ఉన్నారు. ఇలా కాలం గడిచిపోతోంది. సుమారు 100 సంవత్సరాల కాలం గడిచింది. ఇప్పుడు ఆ సరోవరం యొక్క గర్భంలో నిశ్చలమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నాడు ఈ యొక్క దత్తాత్రేయుడు. 100 ఏళ్ళు నిండిపోయినాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆ బయట ఉన్నటువంటి ముని కుమారులు, ముని జనం అంతా కూడా తన కోసమే వేచి ఉన్నారు. ఏ విషయం తెలుసుకున్నాడు, చాలా సంతోషించాడు. 100 సంవత్సరాలుగా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ముని కుమారులని, ముని జనాన్ని చూసి చాలా సంతోషించాడు. మామూలుగా అయితే ఇంతవరకు పరీక్ష సరిపోతుంది శిష్యుడికి, కానీ దత్తాత్రేయుడు అలా అనుకోలేదు. వీళ్ళని ఇంకా పరీక్షిస్తే బాగుంటుంది అనిపించింది దత్తాత్రేయుడికి. ఈ దత్తాత్రేయుడు ఎంత కరుణా సముద్రుడు అంత కఠినుడు కూడా, ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తుల ఏడ అపారమైనటువంటి కరుణ ప్రదర్శిస్తాడు ఈ దత్తాత్రేయుడు, కానీ పరీక్షలు చేసేప్పుడు కఠినాతి కఠినమైనటువంటి పరీక్షలు పెడతాడు ఈ దత్తాత్రేయుడు. ఈ విషయం కూడా మనం మర్చిపోకూడదు. వచ్చినటువంటి వాణ్ణి అనేక రకాలైనటువంటి పరీక్షలకు గురి చేసి అతడు ఆ పరీక్షలో నెగితేనే దగ్గరకు రాణిస్తాడు, లేకపోతే అసలు రానివ్వడు. అది ఈ దత్తుడి యొక్క తత్వం. సరే, ఈ ఉన్నటువంటి ఈ మునిజనాన్నంతటినీ కూడా ఇంకా పరీక్షించాలి అనిపించింది దత్తాత్రేయుడికి. ఆ సమయంలో ఒక చేత్తో ఒక అందమైనటువంటి స్త్రీని పట్టుకున్నాడు, ఇంకో చేత్తో మధుపాత్రని పట్టుకున్నాడు, సరస్సులో నుంచి బయటకు వచ్చాడు. ఆ స్త్రీ ఎలాంటి స్థితిలో ఉన్నది అంటే, అసలు ఆ విషయం తలుచుకుంటేనే మునిజనులకందరికీ కూడా చాలా అసహ్యకరంగా అనిపించింది. అటువంటి స్థితిలో ఉన్నది ఆ స్త్రీ. ఒంటి మీద సరిగా బట్టలు కూడా లేవు, అర్ధనగ్నంగా ఉంది, కళ్ళన్నీ కూడా కైపెక్కి ఉన్నాయి, మధుపానం చేత తూలుతూ ఉన్నటువంటి దేహం, ఎర్రబడినటువంటి కళ్ళు, కామ ప్రకోపితాలైనటువంటి ఆ నేత్రాలు, అలా ఉన్నది ఆ స్త్రీ. ఆ స్త్రీని ఒక చేత్తో పదవి పట్టుకుని పైకి వచ్చాడు ఈ దత్తాత్రేయుడు. ఇక్కడ బయట అనేక మంది ఉన్నారు అని కూడా ఆయన ఏమీ ఆలోచించటం లేదు, జనం చూస్తూ ఉన్నారని అనుకోవటం లేదు. ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళకన్నా మ్లేచ్చుల నయము అని అనిపిస్తూ ఉన్నది. అలా ఉంది ఈ వ్యవహారం అంతా కూడా. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ దత్తుణ్ణి చూసి కొంతమంది మునికుమారులు విపరీతంగా అసహించుకున్నారు. వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు, ఇవా ఇప్పటిదాకా మనం ఏమిటో అనుకున్నాం, ఈయనేదో మనం ఉద్ధరిస్తాడు అని అనుకున్నాం మనం, ఈయనకి ఏదో కొంచెం యోగం అయితే ఉన్నదేమో గాని మిగిలినంతా భ్రష్టత్వమే, అంతకన్నా ఏం లేదు, ఇతను ధర్మభ్రష్టుడు, ఇతని దగ్గర కనుక వెళ్ళినట్లయితే రౌరవాద నరకాల్లో పడిపోతాం మనమంతా కూడా, కాబట్టి ఇతని దగ్గరకు అసలు మనం వెళ్ళను కూడా వెళ్ళొద్దు అని తీర్మానించుకున్నారు. ఛీ అని అసహించుకున్నారు కోపంతో. అక్కడి నుంచి చాలా మంది విసవిసా నడిచి వెళ్ళిపోయారు. చూడండి, ఈ దత్తాత్రేయుడు సరస్సులో మునిగిన తర్వాత 100 సంవత్సరాల పాటు ఆయన కోసం అదే పనిగా ఎదురు చూసినటువంటి వాళ్ళందరూ కూడా, ఆ మునిజన సందోహం అంతా కూడా దత్తాత్రేయుడి యొక్క ఈ స్వరూపాన్ని చూడగానే, అంటే ఒక చేతిలో అర్ధనగ్నంగా ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి ఒక వనిత, ఇంకో చేతిలో మధుపాత్ర పానపాత్ర, ఈ రెండింటినీ చూసేటప్పటికీ అక్కడ అంతవరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ జనమంతా కూడా
ఈ దత్తాత్రేయుడు భ్రష్టుడు. ఇతడికి ఏదో కొద్దో గొప్ప యోగం అనేది ఉంటే ఉండొచ్చు, కానీ ఇతడు మాత్రం పూర్తిగా భ్రష్టుడైపోయినటువంటి వాడు. ఛీ, ఇతడి దగ్గర మనం శిష్యరికం చేసేది ఈయన మన గురువు అనుకుని అక్కడ 100 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ మునిజనంలో చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ చూసి నవ్వుకున్నాడు ఈ దత్తాత్రేయుడు. అయితే ఇతడి యొక్క పరీక్షా విధానం అనేది మరీ పేటరైపోయింది. నేను ఇప్పుడు ఆ దత్తుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీ నిర్లజ్జ అయినటువంటి ఆ స్త్రీ ఏమాత్రం సిగ్గు లేకుండా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని కూడా లేకుండా కామక్రీడలలో తేలియాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినప్పటికీ అవన్నీ కూడా కామక్రీడలే. సంగీతం పాడుతూ ఉన్నారు, నాట్యాలు చేస్తూ ఉన్నారు, మధుపానం చేస్తూ ఉన్నారు, స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఒకటేమిటి, అసలు వాళ్ళు చేసే పనులకి అదుపు అనేది ఎక్కడా కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ ఉన్నారు. బాహ్య ప్రపంచము అనేది వాళ్ళకి ఏమాత్రము గమనంలో లేదు. ఇలా విహరిస్తూ ఉన్నటువంటి ఆ దత్తుని చూసి మిగిలిన వాళ్ళలో ఇంకొంతమంది వెళ్ళిపోయారు. చూడండి, దత్తుణ్ణి గురువుగా అంగీకరించి వెంట వచ్చినటువంటి వాళ్లలో చాలా మంది దత్తుడు సరస్సులో నుంచి బయటికి వచ్చినటువంటి రూపాన్ని చూడగానే వెళ్ళిపోయారు. ఒక చేత్తో మధుపాత్ర, ఇంకో చేత్తో మాధవతి, వీళ్ళిద్దరితోనూ కూడా వచ్చాడు. అది చూడగానే చాలా మంది వెళ్ళిపోయారు. మిగిలినటువంటి వాళ్ళని ఇంకా పరీక్షించాలి అనుకున్నటువంటి వాడు ఈ దత్తాత్రేయుడు ఇంకా పెట్టిపోయాడు. ఇంకా ఆపరేషన్ చేస్తూనే ఉన్నాడు ఆ ఉన్నటువంటి ముని బాలకుల్ని. ఆ స్త్రీతో, అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఆ స్త్రీతో విచ్చలవిడిగా విహారం చేస్తూ ఉన్నాడు. అసలు అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియటం లేదు. ఇంతమంది జనం చూస్తున్నారు అనేటువంటి ఆ అవగాహన కూడా వాళ్ళకి లేకుండా ఉంది. విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది చూసినటువంటి ఈ ముని బాలకుల్లో ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు. అంటే మొత్తం ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళల్లో 300 మంది వెళ్ళిపోయారన్నమాట. ఇంకా మిగిలింది కొద్ది మంది మాత్రమే మిగిలారు. అప్పుడు ఆ మిగిలినటువంటి బాలకులు, ఆ ముని బాలకులు అందరూ కూడా ఈ దత్తాత్రేయుని చూసి లోపలే నవ్వుకున్నారు. వాళ్ళు 2 చేతులు ఎత్తి నమస్కారం చేశారు. ఆయన్ని పరిపరి విధాలా స్తుతి చేస్తూ ఉన్నారు. దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం నిర్మానసం శ్యామలతనం భజేహం దత్తాత్రేయం బ్రహ్మ సమాధియుక్తం. దిగంబరుడు సర్వాంగములందు కూడా భస్మలేపనం కావించుకున్నటువంటి వాడు, ఆత్మజ్ఞానం కలిగించేటటువంటి వాడు, ముక్తి ప్రదాత, ప్రసన్నుడు, నిర్మానసుడు, నల్లని శరీరం కలిగినటువంటి వాడు, సదా బ్రహ్మ సమాధి నిష్టలో ఉండేటటువంటి వాడు అయిన దత్త ప్రభువుకు నేను నమస్కరిస్తూ ఉన్నాను, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను, ఆయన్ని భజిస్తూ ఉన్నాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అంటే మిగిలినటువంటి ఆ మునికుమారులందరూ కూడా ఆ దత్తుడికి నమస్కారం చేశారు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నాతిహరం వందే స్మతృగామీ సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే మతృగామీ సనోవతు శరణాగత దీనాత్తత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మతృగామీ సనోవతు సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మతృగామీ సనోవతు అంటూ అనేక రకాలుగా ఆ దత్తాత్రేయుణ్ణి స్తుతి చేశారు.
దత్తప్రభు, యోగేశ్వర స్వామి, ఆత్మత్రాణ పరాయణ మోక్షకారక, మమ్మల్ని కరుణించవలసింది. నువ్వు యోగీశ్వరుడివి, కాలి ఇటు దీపశిఖను ముట్టుకుంటుంది, అటు శవజ్వాలను కూడా ముట్టుకుంటుంది. అంటే భగవాన్ని తగలబెడుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి మంట ఉన్నది, అది శవజ్వాల. ఆ శవజ్వాలను కూడా ముట్టుకుంటుంది. అయినప్పటికీ వాయువుకి ఏ రకమైనటువంటి గుణము కూడా అంటదు. చూడండి, ఆ మునికుమారునంతా ఈ దత్తాత్రేయుని ఏ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. స్వామి, గాలి ఎక్కడైనా ప్రసరిస్తుంది, ఇక్కడ దీపశిఖను తాకుతుంది, హోమకుండంలో ఉన్నటువంటి అగ్ని జ్వాలను తాకుతుంది, శ్మశానంలో మండుతూ ఉన్నటువంటి చితి నుంచి వచ్చే ఆ మంటలను కూడా తాకుతుంది. అంత మాత్రం చేత వాయువుకి ఏ గుణము అంటదు, ఏ దోషము కూడా అంటదు. అలాగే యోగ బలం చేత ఆత్మదర్శనం చేసినటువంటి పరాత్పరుడైనటువంటి నీకు ధర్మం వల్ల వచ్చేటటువంటి పవిత్రత లేదు, అధర్మం వల్ల వచ్చేటటువంటి కళంకము లేదు. మేమంతా బుద్ధిలేనటువంటి వాళ్ళం, అల్పబుద్ధులం, జ్ఞానహీనులం. మేమందరం కూడా ఈ విషయాలు ఏమీ తెలియక కేవలం ఒక సన్నని నూగుపోలుతో సింహాన్ని కట్టేయాలి అనుకున్నట్టుగానే సామాన్యమైనటువంటి లౌకిక ధర్మ సూత్రాలతో నిన్ను బంధించేయాలి అని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాం. ఓ దత్తాత్రేయ, మాలో మరికొందరు హీనబుద్ధులు నీ యొక్క లోకాతీతమైనటువంటి ఈ స్థితిని చూసి భ్రమించి గర్వించి తాము కూడా నీలాగానే ప్రవర్తించి నాశనం అయిపోతూ ఉంటారు. అటువంటి మూఢులు ఇద్దరికీ కూడా నువ్వే అండగా ఉంటావు అన్నారు. ఇక్కడ చూడండి, మూఢులు ఇద్దరు అన్నాడు. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మూఢులు అంటే, సింహాన్ని కేవలము ఒక సన్నని దారపోగుతో బంధించాలి అనుకున్నట్టుగా లౌకికమైనటువంటి ధర్మసూత్రాలతో దత్తాత్రేయుని బంధించి వేయాలి అనుకున్నవాడు ఒక మూర్ఖుడు. ఇక రెండవ మూర్ఖుడెవరు? లోకాతీతమైనటువంటి నీ యొక్క స్థితిని చూసి తాము కూడా నీకులాగానే ప్రవర్తించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడు. అలా ప్రవర్తించి వాళ్ళు ధర్మాన్ని నుంచి తప్పి అడపతనం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు రెండో వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా పరమ మూర్ఖులు. అటువంటి మూర్ఖులకి అందరికీ కూడా నువ్వు అందనటువంటి వాడివి. స్వామి, నువ్వు మా యందు దయతలిచి మాకు ఈ సూక్ష్మత్వము అనేది గోచరించేటట్టు చేసావు కాబట్టి, మమ్మల్ని పరిపరి విధాలా పరీక్షించావు కాబట్టి, ఇక నీ యొక్క పరీక్ష అనేది చాలించి, అంటే పరీక్ష ఆపేసే ఇంకా నువ్వు మమ్మల్ని చాలా వరకు పరీక్షించావు, ఇప్పటికే ఇందులో ఉత్తీర్ణత పొందనటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఈ పరీక్షలో నెగ్గినటువంటి వాళ్ళనే మేమంతా కూడా. కాబట్టి ఈ పరీక్షలు ఇక్కడితో కట్టిపెట్టి మా మీద దయదలిచి మమ్మల్ని తరింపజేసేటువంటి మార్గము, మాకు తరుణోపాయం ఏదో ఆ మార్గాన్ని నువ్వు వెతకవలసింది అన్నారు. ఈ విధంగా స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళై, సూక్ష్మ బుద్ధులై, తన యొక్క లీలల్ని, తన యొక్క తత్వాన్ని గ్రహించినటువంటి ఆ మునికుమారులందరినీ కూడా
కరుణించి అప్పుడు ఈ దత్తాత్రేయుడు వాళ్ళందరికీ కూడా తన సహజమైనటువంటి రూపంలో సాక్షాత్కరించి వాళ్ళందరినీ శిష్యులుగా చేర్చుకుని ఆ ముని బాలకులకందరికీ కూడా మహాయోగాన్ని ప్రసాదించాడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు తన యొక్క భక్తకోటిని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాగే అనేకానేకమైనటువంటి విధాలుగా పరీక్ష చేస్తూనే ఉంటాడు. అలా పరీక్ష చేసి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకి మాత్రమే, ఉత్తీర్ణత పొందినటువంటి వాళ్ళని మాత్రమే తనకి శిష్యులుగా అంగీకరించి వాళ్లకి మహాయోగాన్ని ప్రసాదిస్తాడు దత్తాత్రేయుడు. ఈ రకంగా లోకంలో గురు సంప్రదాయానికి నాంది పలికినటువంటి వాడు దత్తాత్రేయుడు. లోకంలో గురు సంప్రదాయాన్ని మొట్టమొదటగా ప్రారంభించినటువంటి వాడు దత్తాత్రేయుడు. గురువు అనే మాటకి అర్థం చెప్పి గురు శిష్యుల యొక్క సంబంధాన్ని నిర్వచించి ఆ వచ్చినటువంటి వ్యక్తిని అనేక రకాలైనటువంటి పరీక్షలకు గురిచేసి అతడు ఆ పరీక్షలో గనక నెగ్గినట్లయితే అప్పుడు మాత్రమే అతన్ని శిష్యుడిగా చేర్చుకోవాలి అని ఒక సూత్రాన్ని నిబద్ధీకరించినటువంటి వాడు ఈ దత్తాత్రేయుడు. అందుకే ఇతడు ఆదిగురువు అనబడతాడు. కాబట్టి ముందుగా నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి ఏమీ తెలియనటువంటి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయబడినటువంటి శృంగేరి, పూరి, బదరి, ద్వారక, కంచి పీఠాధిపతులకు అందరికీ కూడా నమోవాక్యములు అర్పించి దేశంలో మిగిలినటువంటి పీఠాధిపతులకు, మఠాధిపతులకు, స్వామీజీలకు, మాతాజీలకు అందరికీ శత సహస్ర వందనాలు అర్పించి పరమానందనాథ దీక్షానామం కలిగినటువంటి హరితస గోత్రీకుడనైన కోవి పార్థసారథి అనే నేను భక్తుల యొక్క సౌలభ్యం కోసం దత్తచరిత్రము అనే ఈ గురు చరిత్రని ఉపన్యాసాల రూపంలో సీడీగా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. పండితులు, భక్తులు, ఉపాసన పరులు అందరూ కూడా నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను ఆశీర్వదిస్తారు అని భావిస్తూ దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం నిర్మానసం శ్యామలతనం భజేహం దత్తాత్రేయం బ్రహ్మ సమాధియుక్తం అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మతృగామీ స్వభక్తానాం ఉద్ధార్థ బహుసంకటాం అని ఆ దత్తాత్రేయుని ప్రార్థిస్తూ ఈ ఉపన్యాస లహరిని ప్రారంభిస్తూ ఉన్నాను.
దత్తాత్రేయుడు ఆ మునికుమారులందరినీ కూడా శిష్యులుగా స్వీకరించిన తర్వాత ఒకరోజున తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నేను సహ్యాద్రికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటాను, నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నాడు. కుమారుడు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు అని తెలిసి కూడా పుత్ర వ్యామోహంతో, నాయనా కుమారా నువ్వు యోగివే కావచ్చు, అందరికీ గురువి కావచ్చు, అయినప్పటికీ నాకు మాత్రం నువ్వు కుమారుడివేనయ్యా, ఈ మాట మర్చిపోవద్దు. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటం అనేది నేను భరించలేను. నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది నేను, ఒకవేళ నువ్వు వెళ్ళదలుచుకున్నట్టయితే ఈ శరీరాన్ని నీ చర్మం మొత్తం ఇక్కడ వదిలిపెట్టి ఆ తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవలసింది అన్నది. ఆ మాటలు విన్నాడు దత్తాత్రేయుడు. చిరునవ్వు నవ్వాడు, గోళతో శరీరం మొత్తం పరాపరా చీల్చేశాడు. అలా చీల్చేసి చొక్కా విప్పినట్టుగా చర్మం అంతా కూడా శరీరం మీద నుంచి ఒలిచి అక్కడ పెట్టేశాడు, తల్లి చేతుల్లో పెట్టాడు. అప్పుడు ఆవిడ జ్ఞానోదయమైంది, ఈయన కేవలము తన కుమారుడే కాదు, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు. ఈ విషయం తెలుసుకున్నదై గురుదత్త, ఈ జగత్తులన్నీ కూడా చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించడానికి అవతరించినటువంటి జగద్గురువి నువ్వు, నీకు అవధులు అనేవి లేవు, జన్మ మృత్యు జరాదులు అసలే లేవు. కేవలం అజ్ఞానంతో నేను ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు నా జ్ఞానోదయమైంది, కాబట్టి నీ ఇష్ట ప్రకారమే నువ్వు సహ్యాద్రికి వెళ్ళి భక్త కోటిని అనుగ్రహించవలసింది అని ఆశీర్వదించి పంపించింది. ఈ దత్తుడి యొక్క ప్రవృత్తి లోకోత్తరంగా ఉంటుంది. ఆయన చేసేటటువంటి పనులు ఏవి కూడా మన ఊహకు అందవు. ఒకసారి శాంతమూర్తిగా ఉంటాడు, ఇంకోసారి బీభత్సమైనటువంటి రూపంతో ఉంటాడు, మరొకసారి వ్యసనాలకు బానిసైపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక పెద్ద మహాయోగి అనే మాట మనం మర్చిపోకూడదు. ఆయన లీలలన్నీ కూడా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. ఇక దత్తాత్రేయుడి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే, మాలాకమండలుద్దర కర పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే డమరు త్రిశూలే అశ్వత్థ ఊర్ధ్వకరయో శభశంఖ చక్రే వందే త్వం అత్రివరదం భుజషట్కయుక్తం. దత్తాత్రేయుడు మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధాలు ధరించి నాలుగు కుక్కలతోనూ ఆవుతోనూ కనిపిస్తూ ఉంటాడు. ఇందులో మూడు శిరస్సులు ఎందుకు ఉన్నాయి అంటే, ఆయన త్రిమూర్తి స్వరూపుడు, సృష్టి స్థితి లయాలకు ప్రత్యేకంగా మూడు శిరస్సులున్నాయి. నాలుగు కుక్కలు కూడా నాలుగు వేదాలు. ఆవు అంటే మనస్సే మాయాశక్తి, ఆ మాయను కామధేనువుగా మార్చాడు ఈ దత్తుడు. మాల అంటే అక్షరమాల, సర్వ వ్యవహారాలకి మూలమైనటువంటిది. చేతిలో త్రిశూలం అంటే ఆచారము వ్యవహారము ధర్మార్థ కామాలు వీటి యొక్క త్రిపుటి. చక్రము అవిద్యానాశనం, శంఖము అంటే నాదం, డమరుకం సర్వ వేదాల యొక్క ప్రావిర్భవం, కమండలోదకము అంటే కర్మఫలదాయకం. వీటన్నింటికీ ప్రతీకే దత్తావతారం.